నా పేరు కృష్ణ భగవాన్, పక్కన ఎంబీబీఎస్ కూడా. నా హాబీస్ స్టాంపుల కలెక్షన్, కలం స్నేహం, సినిమాలు చూడటం, అప్పుడప్పుడు ఇలాంటి పేషెంట్లు చూడటం. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం. మొన్నే శంకరదాదా సినిమా చూసి రిలైజ్ అయ్యాను. చెప్పండి శాస్త్రి గారు. అతిథి శాస్త్రి గారు, ఎలా ఉంది మన ట్రీట్మెంట్? నరాల్లో ఏమన్నా మూమెంట్ వచ్చిందా? ఇప్పుడు పర్లేదు డాక్టర్, ఇంటి దాకా వెళ్ళగలుగుతున్నాను. అంటే కాపురం చేసేస్తున్నారు? ఇంకా అంత ధైర్యం రాలేదు, గుమ్మం దాకా వెళ్ళి తిరిగి వచ్చేస్తున్నాను. వచ్చేటప్పుడు డోర్ జాగ్రత్తగా వేసుకోండి. ఎందుకండి? పేర్లో అతిథి ఉంది కదా అని గెస్ట్ అపియరెన్స్ ఇవ్వకండి, వానర్లా బిహేవ్ చేయండి. ఊరుకోండి డాక్టర్, ఈ సరసాలని ఇంటి దగ్గర చేయండి. అయితే ఇంకో 11 గంటల్లో పోతారు. వాడు 12 గంటలని చెప్పాడు. నన్ను బోర్ అంటారు కానీ నాతో గడితే టైమే తెలియదు. చూసారా గంట ఇట్టే గడిచిపోయింది. ఆ విషయం నాకు తెలుసురా, ఏం చెయ్యాలో చెప్పు. ఏం చేయకూడదో చెప్తాను. అలా కోప్పడకూడదు, అలా కొట్టుకోకూడదు, ఇలా గొద్దకూడదు. మరి ఏం చెయ్యాలో చెప్పు. దాన్నే ఉంది, వెరీ సింపుల్, యాంటీడోస్ ఇచ్చేద్దాం. త్వరగచ్చి త్వరగచ్చి త్వరగచ్చి. కంగారు పడకండి, గుండుమడి పట్టుకో. ఆయన్ని ఈయన్ని కాదయ్యా, ఆ పాయిజన్ ఎక్కించి నన్ను పట్టుకో. కాంబినేషన్ ఏదో కనుక్కుంటే యాంటీడోస్ ఇచ్చేయచ్చు. 10 ఎకరాలు మాగాణి, 10 ఎకరాలు మెట్ట, జీడిమాడుతాట. లేదురా, నేను చెప్తాను పోగొట్టుకున్నది. ఈసారన్నా పందిం కొట్టకపోతే ఆకువీడి బిర్యానీకి పంపించేస్తాను. ఆటిని నిన్ను కూడా చేద్దావా? అమ్మా సిగ్గుపడుతున్నావు, నువ్వు తిన్నావు దానికి పెడుతున్నావా? ఇదేడ్రా మందులో మనం ఉంచుకుని చికెన్ అంతా తినేసింది. దాని పెట్ట మాసం అదే తినేసిందండి. అంటే దాని పెళ్ళని అదే తినేసిందా? మీలాగే తింగరేదవా. అది అలా సావలేదురా, జీడిపప్పు అనుకుని గన్నేరు పప్పు తిని చచ్చిపోయి ఎన్నే రెండో పెళ్లి చేసుకున్నారంట. సంతోషాన్ని ఎక్కువసేపు మనసులో దాచుకునే మనస్తత్వం కాదురా నాది. ఆవిడ కూడా వెంటనే తినేసారంట కదండి. లేదు, గ్యాస్ స్టవ్ పేలి పోయింది. మరి ఊళ్ళో ఏ విధంగా అనుకుంటున్నారండి? వాళ్ళు ఎలా అనుకున్నాగా నువ్వు ఎలాగ అనుకో. దీన్ని మెత్తగా కోసి ఈకల దూసేసి మసాలా దట్టించి బిర్యానీ ఉండే నేను తింటాను, నువ్వు వడ్డింది గాను. అది పెద్దరెడ్డి గారు పెంచుకుని పందెం కోటండి, గొడవలు అయిపోతాయి. గొడవలు ఎందుకు అవుతారా? ఈకలు తీసుకెళ్ళి నాయుడు గారు ఇంట్లో వాడే. అలాగే వాళ్ళకి పడదు కదండి. పడదు కాబట్టి ఈ పుంజు గురించి 2 రోజులు కొట్టుకుంటారు, నరుకుంటారు, తిట్టుకుంటారు. మనకి ఎంటర్టైన్మెంట్ కదా. ఈ డ్యాగ్ చూడరా ఎంత టీవీగా ఉందో నాకులాగా. సిగరెట్ దాని టీవీ సంగ తర్వాత ఆ సుదర్శన్ గారు ఊళ్ళో కేబుల్ టీవీ పెట్టి ఊరంతా దున్నేస్తున్నాడు. నేను పెట్టలేదట్రా. ఏమైంది, దోల తీరి నాకు నువ్వు మిగిలేవు. మరి మిగలేంటి? ఊళ్ళో జనం సీతారాముల కళ్యాణం పెట్టమంటే మీరు మీ కళ్యాణాలు పెట్టారంట కదా. నాది మాత్రం కళ్యాణం కాదేట్రా. అయినాడు సిటీ కేబుల్ పెట్టి టాటా బిర్లా అయిపోతాడు అనుకుంటున్నావా? చివరికి నీ పోయినకు వస్తాడు ఏదవా. ఈ భోగరాజు వల్ల కాని పని, ఆ సుదర్శన్ గడి వల్ల ఏమవుతురా వల్లకాడు. దానికి అయిన్మెంట్ రాయి. అక్కడే చిక్కడ నిలుపుతాడేంటి, ఇడికి మర్చిపోయిందా? నమస్కారం నమస్కారం. ఇరా చాలా మంచి చోట్ల ఉన్నాడురా. మనం ఉండడం ఏంటి? హలో, ఏక్ మినిట్ అన్నా, సేటు ఫోన్ ఉన్నామని చెప్పనా లేవని చెప్పనా? ఉన్నా లేనట్టే కదా. సేటు ఓ నై ఓపర్ చేయలేగయా. నై 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 ఓ ఓపర్ నై మేడ మీద చేయలేగయా. తర్వాత కారు టీకే. వీడిది నాకు అర్థం కాదు, నాది ఆడికి అర్థం కాదు. ఓపర్ చేయలేగా అంటే మీరు మరణించారనుకుంటున్నాడు. మేడ మీదకి వెళ్ళారని మేనేజ్ చేశాను. ఆహా, భలే ఉన్నాడు కదండి. ఈ ఫోటో చూస్తుంటే మీకేమనిపిస్తుంది? నీకేమనిపిస్తుంది? చచ్చిపోవాలనిపిస్తుంది. నేనా నువ్వా? నాకేందోలా. నేనే కానీ మీ ప్లేస్లో ఉంటే వాడికి నన్ను చంపే అవకాశం ఇవ్వనండి. మరి నేనే చచ్చిపోతాను. వదలంటే రే, నువ్వు పక్కనుంటే మంచిదని జ్యోతిష్కుడు చెప్పాడు, అందుకే భరిస్తున్నాను. లేకపోతే నేను ఎప్పుడో చంపేసేవాడిని. థ్యాంక్స్. మీకు కాదు జ్యోతిష్. కత్తి కట్రా. అలాగేనండి. నా కాలికి కాదు, కోడి కాలికి. కోడి ముక్కెదరా. పల్లాటి పుంజు ఎలా నీ కోడి చరిత్ర గురించే చెప్పు. అది ఒక అమ్మకి అప్పకి పుట్టినది. మరి నీదో. నా చరిత్ర గురించి అడుక్కో, నా కోడి చరిత్ర గురించి అడుగు. దాని చరిత్ర తర్వాత చెప్దూ గాని. కానీ నీ కోడి పేడేస్తుందా? మీ ఆవు జీడిపప్పు తింటదా? రండి బాబు, రండి. కాసుకోండి బాబు, కాసుకోండి. నేను నిన్ను కాసుకోలా చేస్తున్నా. చెప్పలేటి కోడి. అమ్మో
గొప్ప గొప్ప తెలుసా మా ఏదో చెల్ల పని జైల్లో ఉన్నాడు పరిచయం. రండి బాబు రండి. అవును భోగరాజు, ఇంతకీ పాంగడేది ఆల్రెడీ పేలింపు చూపించి ఊరి చివరి పెట్టాను. పోలీసు వాళ్ళు వస్తే సిగ్నల్ ఇవ్వాలి కదా. పగలంతా కష్టపడి పనిచేయడు, నైట్ క్లబ్ లో ఉజ్బెకిస్తాన్ పిల్లగా పెట్టాడు. అందుకే తొందరగా పెళ్లి చేయమా అంటే మనం కట్నం ఇచ్చుకునే పొజిషన్ లేవంటది. ఈడ ఆడకం చూడండి, మన తీరు గొల్లగా ఉన్నాడు. మన సత్యబాబు గురించి అడుగుదాం. చూడండి, చూశాను బాగున్నారు. అమ్మాయి మన తెలుగుడే యాండి, నాకు సాయం చేస్తారా? ఆర్థిక సాయం అయితే చేయలేదు. ఆర్థిక సాయం నాకు ఎందుకు? నా కొడుకు మరింకేంటి? చిన్న ఇన్ఫర్మేషన్ కావాలా? అడుక్కోండి. ఈ బంగాళాలో సత్యబాబు అని ఉంటాడు, నీకు తెలుసా అని. సత్యబాబు? అవును, సత్యబాబు సన్నాబు సూరిబాబు అంబాజీపేట. వీడేటి మన గురించి మనల్ని అడుగుతున్నాడు? ఏమండి ఆడితో మీకేటి పని? ఆడికి మా అన్నయ్య గారు అమ్మాయి నుంచి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. ఆడి దుబాయ్ల పెద్ద వ్యాపారాలు చేస్తున్నాడు రాని ఇంటి చెప్పారు. ఇక అది నిజమో కాదో తెలుసుకుందాం దుబాయ్ వచ్చాను. ఎందుకంటే నేను దేన్నైనా కళ్ళారు చూస్తే కన్నా అమ్మను కదా. అయితే అమ్మ చెప్పిన దువ్వ సంబంధం ఇదే అన్నమాట. బాబు ఆ సత్యబాబు నీకు తెలిస్తే కొంచెం చూపిస్తావా? కొంచెం ఏం కర్మ, పూర్తిగా చూపిస్తాను. కానీ ఇప్పుడు కుదరదు, బిజినెస్ పని మీద పొద్దున్నే ఇరాక్ వెళ్ళాడు. ఇగో బిజినెస్ లో బాగా సంపాదిస్తున్నాడా? బ్రహ్మాండంగా. ఈ కాంప్లెక్స్ లో సగం ఆడిదే. అవునా? ఇదిగా మీరు దిగారే ఆ ఎయిర్పోర్ట్ లో వాడి హ్యాండ్ కూడా ఉంది. పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ లో వాళ్ళ లెగ్స్ కూడా ఉన్నాయి. అయితే నేను కళ్ళతో చూడకుండానే పెళ్లి ఖాయం చేసుకోవచ్చన్నమాట. కళ్ళు మూసుకుని చేసుకోవచ్చు. సత్యబాబు ఏంటి ఇక్కడ కూడా అంబాజీపేట బరువు తీస్తున్నావు కదయ్యా? అంబాజీపేట సత్యబాబు గడంటే ఈడా ఏంటి? వాడు అంత షాక్ అయ్యాడు కాదని కలరిచ్చావా? అయితే ఇతను సత్యబాబు కాదు, ఒకవేళ ఇతనే సత్యబాబు అయినా నాకు తెలియదు. నాకు తెలిసిపోయిందే నీది బిజినెస్. ఈ బంగాళాలు సగం నీదేనేట్రా? ఎయిర్పోర్ట్లలో పెద్ద పెద్ద హోటళ్లలో నీ లెగ్లు హ్యాండ్లు ఉంటాయా? ఎన్నిసార్లు నా పదహారు సినిమా చూస్తా, నీకు సినిమాలు యాక్ట్ చేయాలని కోరిక ఎలాగ తీరదు? నా కోరిక తీర్చవే. ఎప్పుడు ఇదే గోళ. అది కాదే, అప్పుటి శృంగారం ఒకటి, ఎంత చేసినా చెయ్యాలనిపిస్తే నీకు రేషన్ షాప్ లో వడ్డానం కొనిస్తానే. నా బంగారం కానీ బిల్డప్ చూసేగా పడిపోయాను. నీ బంగారం ఏంట్రా, టమోటాలకు రంగులు వేసినట్టున్నాయి. నా గ్లామర్, నా ఫిగర్, నా ఈడు, నా వేడి అన్ని నీకే సొంతం. అరే ఇంత అంగామ ఎందుకురా? నీ మనసులో చోటిచ్చో, నీ మందిరంలో చోటిచ్చో, నీ పక్కలో. మీరు నా కోసం ఇంత చేస్తున్నారు, మీకోసం ఈ మాత్రం నేను చేయలేనా? ఐ లవ్ యు రజ్జింగిడి. చూడకుండా వీడియో తీసాడు, ఇప్పుడు నా జాబ్ కు రిస్క్ వచ్చేలాగుంది. సినిమా రీళ్ళని మెడక చుట్టుకొని ఊరేసుకొని సావాలనుంది. చిన్నప్పటి నుంచి ఒళ్ళొంచలేదు, చదువుకుంటే బ్రెయిన్ అరిగిపోద్దని మా వాళ్ళు చదువు మానిపించేశారు. అట్లాంటిది ఆ సుదర్శన్ గారి వల్ల బలపంపట్టి చేతులతో గుడిపంపట్టి కోతవచ్చింది. నేను మాత్రం కాపురం చేస్తేనే ఒళ్ళలిసిపోద్దని మా ఆవిడ దూరంగా పెట్టి కాపురం చేయడం మానేశాను. బళ్ళో కనంలో చేతులటి సుతుముక్కడం మానలేదు కదా. సినిమాలో ట్రై చేసేటప్పుడు శ్రీదేవి చేసిన మోసం దీనికంటే బెటర్. పాపం పాప చూడండి, పైకి జారితేనే తీసుకోలేని పిల్ల, కాలు జారినప్పుడు కూడా ఎంత ఫీల్ అయి ఉండదు. పాపను అడుగు చూడండి రా, శ్రీదేవి ఓల్డ్ కట్అవుట్ లాగా ఎలాగో ఉంగిపోయిందో పాపం. సరే ఈ బాధలు ఎట్టాగో ఓర్చుకుంటాం, మన బతుకేంటి భవిష్యత్తు ఏంటి? ఎదవ సన్నాయి నొక్కులు నొక్కండే, మీలాంటి పెళ్ళం చాడి ఎదవలతో ప్లాన్ చేయబెట్టి నా బ్రెయిన్ పంక్చర్ అయింది. పదహారు పాప పద, మనం సెపరేట్ గా ప్రాజెక్ట్ రూమ్ లోకి వెళ్తే ఇంకేద్దాం. అని చెప్పేది నిజమే, 10 సంవత్సరాల క్రితం కూడా 45 అని చెప్పాడు. మాట మీద నిలబడి మనిషి. నేను అప్పుడు ఈ ఊరు రాలేదు కదా, నేను ఎక్కడ చెప్పాను? నేను మీ ఊరు వచ్చినప్పుడు చెప్పావు. వీళ్ళేంట్రా,
నల్లమ్మ బేసినట్టు ముఖాలు మాడిపోయినాయా? తెలీదా, రావణమ్మ పిలిపించి ఫుల్ కోటింగ్ ఇచ్చిందట. రావణమ్మ దగ్గర 100 రూపాయలు అప్పు చేస్తే ఉప్పు సముద్రంలో మునిగిపోయినట్టే అసలు చేశాడన్న మరి ఆవద్దు. మరి ఈలేంట్రా, మన గురించి తెగ బెంగెట్టేసుకున్నట్టున్నారు పాపం. బెంగ కాదు బాబు, జాలి. లచ్చలు సంపాదించేద్దామని ఎకరాలు ఎకరాలు అమ్మి కేబుల్ టీవీ పెట్టాను. చివరికి ఏం మిగిలింది? వైర్లు కట్ట, టీవీ పెట్టి. నీకు అది కూడా మిగలదు. నీకు ఆ వైర్లు కట్ట ఎక్కువ. ఎవడో సన్నాసి కేబుల్ టీవీ పెట్టి ఫ్లాప్ అయిపోయి అని చెప్పి ప్రతివాడు ఫ్లాప్ అయిపోతాడు. నీకు అంత ఎక్స్పీరియన్స్ కావాలంటే మా కేబుల్ టీవీలో పని చేస్తే బెటర్. అంతకరం మనకేం పట్టిందండి? కావాలంటే 100 కేబుల్ టీవీ ఆఫీసు పెట్టి పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మా బర్రేం కాదు, కేబుల్ టీవీ నడపడం అంటే డౌన్ రోడ్ లో ఎడ్ల పడి నడటం కాదు. నేనే ఏం పీకలేకపోయా, నువ్వేం పీకుతావు? మొగుడు పిల్లలుగా మొదటి రాత్రి, పెదవులు అటికిన రుచి రాత్రి, కౌకిలి అటికిన కసి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, సన్నజాజి పక్క మీద సంకురాత్రి.